తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకుంది సిట్ బృందం. అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత టీటీడీఈఓ శామలరావును కలవనుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది సిట్. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా లడ్డు వివాదం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్రం అట్టుడుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు సిట్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రస్తుతం తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకుంది. అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరుతుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత టీటీడీఈఓ శ్యామలరావును కలవబోతోంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపనుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది సిట్ బృందం. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి తిరుమలకు బయలుదేరింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం టీటీడీఈఓ శ్యామలరావుతో భేటీ కాబోతున్నారు. అసలు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా లేదా, దీనికి సంబంధించి కూడా సిట్ బృందం నేతృత్వంలో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఐజీ స్థాయి అధికారులు ఈ బృందంలో ఉంటారు. వీరు విచారణ చేస్తారు. అసలు ఎక్కడి నుంచి ఈ కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది, ఏఆర్ డైరీ నుంచి ఎప్పటి నుంచి కూడా ఈ నెయ్యి సరఫరా అవుతోంది, కల్తీ నెయ్యికి సంబంధించి కూడా మూలాలు ఎక్కడున్నాయి, దీనికి సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేసేందుకు సిట్ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అక్కడికి చేరుకున్నారు. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఈ టీం అంతా కూడా ముందుగా స్వామివారిని దర్శించుకుంటుంది. దర్శించుకున్న అనంతరము స్వామివారికి సంబంధించినటువంటి ఈ లడ్డు వివాదానికి ఎవరు కారకులు, ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, కల్తీ ఏ స్థాయిలో జరిగింది అన్న విషయాలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయబోతోంది. ఈ దర్యాప్తులో భాగంగా ముందుగా టీటీడీఈఓ శ్యామలరావును కలవబోతున్నారు. శ్యామలరావుకు సంబంధించి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇన్పుట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఇన్పుట్స్ను ఆధారంగా చేసుకుని ఈ దర్యాప్తు ముందుకు సాగే అవకాశం ఉంది.